ఈ రోజు కంఠత వాక్యం ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రం నుండును కొరంతీలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వచనం ప్రియుల దేవుని వాక్కు మనకు రెండు రకాలుగా తెలియజేయబడేను మొదటిది మోషే ద్వారా దేవుడు ఇస్రాయేలీలకు అందించిన ధర్మశాస్త్రం అయితే రెండవది ఏసయ ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన నూతన నిబంధన దీనిని గురించి పౌలు భక్తుడు కొరంతి సంఘానికి ఎంతో చక్కగా వివరిస్తున్నాడు పౌలు భక్తుడు తన పరిచర్యను గురించి ఈ విధముగా అంటున్నాడు రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును మరణ కారణముకు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను అందుకే మోసే ముఖము మీద ప్రకాశించున్న ఆ మహిమ తగ్గిపోనదైనను ఇస్రాయేలీలు అతని ముఖము తేరిచూడలేకపోయేది ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదయుండను శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ గలదగును అత్యధికమైన మహిమ దీని కుండుట వలన ఇంతకు మునుపు మహిమ గలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమలేనిదాయను తగ్గిపోవునదే మహిమ ఎడల నిలుచునది మరి ఎక్కువ మహిమగలదయుండును గదా తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇస్రాయేలీలు చూడకుండానట్లు మోషే తన ముఖము మీద వేసుకొనెను మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము మరియు వారి మనసులు కఠినములాయెను కనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది నేటి వరకును గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుకు వారి హృదయంలో మీదనున్నది కానీ వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రమునుండును మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయొచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అని ప్రియులార పరిశుద్ధాత్మ మనలను దేవుని పోలికగా మారుస్తుంది ఆత్మ లేనివాడు నా వాడు కాడని చెప్పిన దేవుని మాటను మనం పరిశీలించినట్లయితే దేవుని ఆత్మ ఎవరిలో అయితే ఉంటుందో వారిలో పాపానికి చోటు ఉండదని మనం గమనించగలం దేవుడు పాపము లేనివాడు కనుక మనం కూడా పాపం లేని వారిగా చేయబడుటకు దేవుని ఆత్మను పొందుకున్న వారమై ఉన్నాము దేవుని ఆత్మ మనలో సమృద్ధిగా ఉన్నప్పుడు ఆ ఆత్మ మనలను పాపం నుండి తొలగింపజేసి పరిశుద్ధులనుగా జీవింపజేస్తుంది ఏసై చెప్పిన బోధనలందు విశ్వాసం ఉంచి ఆయనకు ప్రార్థించుట వలన మనం దేవుని ఆత్మను పొందుకోగలం అందుకే పాపం నుండి సంపూర్ణ విడుదలను పొందుకొనుటకు నిజమైన స్వాతంత్రమును అనుభవించుటకును దేవుని ఆత్మగలవారమై జీవిద్దాం ఈ వాక్యము దేవుని ఆత్మ మనలో ఉండాలని మనకు తెలియజేస్తుంది కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రతి దినం దేవుని సన్నిధిలో గడిపే వారమై ఉందాం దేవుడు మన ప్రతి ప్రార్థనను విని మనకు ఆయన ఆత్మను సమృద్ధిగా దయచేయనుగాక ఆమెన్